స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి నేటి వరకు గ్రంథాలయాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ వాటి అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తార్నాక డివిజన్లోని 85 లక్షల రూపాయలతో గ్రంథాలయ నిర్మాణానికి మంత్రులు మహ్మద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, డిప్యూటీ మేయర్ మోతె, శ్రీలత, శోభన్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అధికారులు పాల్గొన్నారు. మీకు అందరికీ తెలుసు, ఈరోజు హైదరాబాద్ నగరంలో 82 గ్రంథాలయాలు. బట్ ఇది స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ గ్రంథాలయాల మీద కాన్సన్ట్రేషన్ చేసినటువంటి ప్రభుత్వాలు ఎక్కడ లేవు. మా పెద్దలు శ్రీధర్ గారు చైర్మన్ అయిన తర్వాత హైదరాబాద్ గ్రంథాలయానికి, మరి ప్రసన్న గారు చైర్మన్ అయిన తర్వాత ప్రత్యేకించి ఈరోజు హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి అన్ని లైబ్రరీల మీద కాన్సన్ట్రేషన్ చేయాలన్నటువంటి సంకల్పంతో, వీళ్ళకు వచ్చేటువంటి డబ్బులు కూడా మరి జిహెచ్ఎంసీకి టైఅప్ చేసి ఈరోజు ఎలాబరేట్ కండిషన్ ఉన్నటువంటి బిల్డింగ్స్ కొన్ని ఉన్నాయి. రెండోది పర్మనెంట్గా కొన్ని ఉన్నాయి, రెంటెడ్ కొన్ని ఉన్నాయి. అయితే దీని మీద ఏంటంటే, ఎట్లయిపోయిందంటే గ్రంథాలయాల పరిస్థితి కనీసం న్యూస్ పేపర్ కూడా దొరకలేనటువంటి పరిస్థితికి చేరుకున్నాయి. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు, కేసీఆర్ గారి ఆదేశం మేరకు మా మున్సిపల్ మినిస్టర్ కేటీఆర్ గారు అవసరం అనుకుంటే జిహెచ్ఎంసీ నుంచి నేను డబ్బులు ఇస్తానని చెప్పిన తర్వాత గడిచిన 4 సంవత్సరాల నుంచి చాలా స్పీడప్ చేశాను. మాకు మా చైర్మన్ శ్రీధర్ కూడా తోడే. దీనివల్ల ఏంటంటే వాళ్ళు బిల్డింగ్ బ్రహ్మాండంగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో నేను వారికి రిక్వెస్ట్ చేసిన, ఈరోజు లైబ్రరీలు కూడా కొంత మీరు ఫోకస్ పెట్టండి, కొన్ని డెలాబరేట్ ఉన్నటువంటి రెనోవేషన్ కార్యక్రమాలు కానివ్వండి, కొత్త బిల్డింగ్స్ కానివ్వండి. అయితే దీంట్లో ప్రత్యేకించి మా గౌరవ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గారు వారు ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.